తమిళనాడులో చెప్పినట్లు లైఫ్లో ఒక్కసారి ఇలాంటి సినిమా చూడాలంటే చచ్చిపోయేలోపు ఈ సినిమా చూడాలి, అంత మంచి సినిమా ఇది. ఆ సినిమా పేరేంటంటే ఇన్ టు ద వైల్డ్. జీవితం మీద విరక్తి చెంది తల్లి తండ్రి చెల్లి స్నేహితులు అందరినీ వదిలేసి ప్రపంచానికి దూరంగా కొండల కోణల్లో ప్రయాణం చేసి అక్కడే జీవితాన్ని గడపాలని బయలుదేరిన ఒక యువకుడి కథే ఈ సినిమా కథ. 21 ఏళ్ల క్రిస్టోఫర్ ఎమరీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. చదువులో అతను ఎప్పుడు టాపు, పుస్తకాలంటే పిచ్చి, పుస్తకాలనే భయంకరంగా చదువుతాడు. టామ్ స్టాల్, జాక్ లాండ్ లాంటి పుస్తకాలు బాగా ఇష్టం. హెన్రీ డేవిడ్ తో ఫిలాసఫీ ఒంటు పట్టించుకున్నాడు. చెల్లిక కొటేషన్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు. కానీ క్రిస్టోఫర్ మనసులో తీవ్రమైన బాధ, తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. తండ్రి ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం అతను కలిచి వేసింది. చెల్లితో తన బాధ చెప్పుకునేవాడు. కట్టుబాట్లు నియంత్రణలు అతనికి చిరాకు. ఈ కులిన సమాజం నుంచి దూరంగా వెళ్ళి ప్రకృతితో ఆనందం గడపాలని అతని ఆశ. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్ కాగానే ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అందుకనే తన ఐడెంటిటీ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నీ ముక్కలు చేసి సొంతంగా సంపాదించుకున్న $24,000 ఆఫ్రికాలోని స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేశాడు. మిగిలిన $500 డబ్బులను చేతిలో పట్టుకొని వచ్చిపోయే ప్రతి వాహనాన్ని లిఫ్ట్ అడుక్కుంటూ క్రిస్ ప్రయాణం సాగిస్తాడు. అలాస్కాలోని మంచు కొండల్లో ఉన్న అరణ్యంలో చేరుకుంటాడు. అక్కడ ఒక పాడుబడిన బస్ కనిపించింది. అదే అతని ఇల్లు. చేపలు పట్టడం, జంతువులను వేటాడటం, పుస్తకాలను చదవటం, ప్రకృతిని ఆస్వాదించడం అతని పని. ఈ బస్కి మ్యాజిక్ బస్ అనే పేరు కూడా పెట్టుకుంటాడు. ఆఫ్రికా నుంచి అలాస్కా వరకు సాగిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అనుభవాలు, గొప్ప గొప్ప విషయాలు ఎన్నో బయటపడతాయి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఒక గొప్ప సినిమా లిస్టులో ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఈ సినిమా నిజంగా గొప్ప సినిమా అంటారా? ఎందుకు గొప్ప సినిమా అంటే, ఈ సినిమాలో హీరోయిన్ను తనతో సెక్స్ చేయమంటే నీ వయసు ఎంత అని అడిగేంత గొప్ప సినిమా. అంతేకాకుండా తనకి లిఫ్ట్ ఇచ్చిన జాన్ ర్యానీని అనే ఒక ఇద్దరు భార్యాభర్తలో, ఒక వయసైన భార్యాభర్తలో ఎందుకు కారును అక్కడ వదిలేసి డబ్బును తగలబెడితే అంటే, నాకు డబ్బులు అవసరం లేదు మనుషులు ముక్కు అని చెప్పేంత గొప్ప సినిమా అనమాట. అంతేకాకుండా తనకి షెల్టర్ ఇచ్చిన రోనీ ఫ్రేజ్ అనే ఒక పెద్ద అంటే మిలిటరీ రిటైర్డ్ అధికారి తనకి నెక్స్ట్ అంటే తన వారసత్వం ఎవరు లేరు, తన కుటుంబం తనతో ఎండ్ అయిపోతుంది, నువ్వు నేను కలిసిపోదాము, నిన్ను నేను దత్తత తీసుకుంటాను, అఫీషియల్గా నా ఆస్తులన్నింటికి నువ్వే వారసులు అవుతావు, నువ్వు నాకు నచ్చావు, నేను తీసుకుంటా అంటే నా జీవిత లక్ష్యం పూర్తయిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అప్పుడు అంటాడు. అంత గొప్ప సినిమా అంటే మనిషి బతకడానికి డబ్బులు అవసరం లేదు, మనిషి బతకడానికి మనిషి ఉంటే చాలు, ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని వదిలిపెట్టి మనుషులు డబ్బు వెనకాల, పేరు వెనకాల, ప్రతిష్టల వెనకాల పరిగెడతారని చెప్పి ఒక గొప్ప ఫిలాసఫికల్ సినిమా. అంతేకాకుండా ఒక గొప్ప వ్యక్తి జీవిత కథే ఈ ఇన్ టు ద వైల్డ్ సినిమా. అసలు అంతెందుకు, ఈ సినిమాలో ఉన్న ఫిలాసఫీలు కనుక మాట్లాడుకుంటే జీవిత పరమార్థం సత్యం ప్రకృతిలో మాత్రమే దొరుకుతుందని నమ్మి ప్రపంచం నుండి దూరంగా ప్రకృతిలోకి పయనం చేశాడు. విలువలు లేని మానవ సంబంధాలు, ఉద్వేగాలు మనిషి నియంత్రణ చక్రంలో పరిమితం చేస్తాయని చెప్పాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను మళ్ళీ జన్మించాను అనుకొని తనకు తాను పేరు పెట్టుకొని అలెగ్జాండర్ సూపర్ ట్రంప్గా పేరు పెట్టుకొని తనను తాను ఒక ప్రపంచానికి ఒక కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది. ఏంటంటే, ప్రకృతి ప్రసాదించే ప్రశాంతత ముందు డబ్బు అధికారం చాలా చిన్నవని, ప్రకృతితోనే మాట్లాడతానని చెప్పే ఒక్కొక్క డైలాగ్ ఈ సినిమాని నిజంగా సినిమా చూసే మనకే కళ్ళు తెరిపించింది అనమాట. అంత అద్భుతంగా తీశారు. డబ్బు లేకపోయినా జీవితం అద్భుతంగా ఉంటుందని నమ్మి చూపించారు ఈ సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ కనుక చూస్తే మాత్రం నిజంగా ఫస్ట్ ఈ 2.5 గంటల సినిమాలో 2 గంటల 20 నిమిషాలు మాత్రం నిజంగా మనిషికి డబ్బు అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు మనిషికి, ఒక అంటే ప్రకృతి ఉంటే చాలు అనిపించే రేంజ్ ఉంది. కానీ క్లైమాక్స్ 10 మినిట్స్ మాత్రం నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఎందుకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అన్నానంటే, ఆ లాస్ట్ 10 మినిట్స్ తను చనిపోయే ముందు, ఈ సినిమాలో హీరో చచ్చిపోతాడు, చనిపోయే ముందు ఒక్కొక్క పదం, ఒక్కొక్క డైలాగు, తను రాసుకునే డైరీ, తన తల్లిదండ్రుల్ని ఇమాజిన్ చేసుకుని తను చెప్పే మాటలు నిజంగా మనందరికీ కళ్ళు తెరిపిస్తాయి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. భయంకరమైన ట్విస్ట్లు, భయంకరమైన ట్రాజిడీలు, థ్రిల్లర్ ఎలిమెంట్లు ఏమీ లేకుండా కామన్గా నార్మల్గా ఒక డైరీని తను రాసుకుని చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆ డైరీని చదువుతున్నప్పుడు తన అక్క మనకి కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, ఆ డైరీలో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ కథని కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళ అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కనుక క్లియర్ కట్గా వింటే మాత్రం ఆ వచ్చే కిక్కే వేరు. ఎందుకంటే అంత కిక్కేస్తుంది ఈ కథ. మనలో ఉన్న ఆ అహంకారం, ఆ డబ్బు సంపాదించ
తీర్చాలనే ఒక గుణం, మనం గీసుకున్న కొన్ని చక్రాలు అన్నమాట. ఇలాగే ఉండాలి మనిషి అనేవాడు, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని తీసుకున్న కొన్ని చక్రాలు నిజంగా చాలా స్టూపిడిటీగా ఉంటాయి అన్నమాట. ఈ సినిమా చూసిన తర్వాత మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాకుండా ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కథ ఎలాగో రియల్గా ఇన్సిడెంట్ని తీసుకొని చేస్తున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం గిటార్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. నిజంగా కళ్ళంపు నీళ్ళు వస్తాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని తన ఎమోషన్స్ ఎలివేట్ చేస్తుంటుంటే, హీరోకి సపరేట్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మనకు నిజంగా భలే బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఇంతటితో చూడటం ఆపేయండి. ఈ సినిమా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల మీరు సినిమా చూసే అవకాశం, ఆ థ్రిల్ ఫీల్ అవకాశం ఉండదని నా పర్సనల్ ఫీలింగ్. సో సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంతటితో ఆపేసి సినిమా చూడటం బెటర్. ఇంకా కథలోకి వెళ్తే, సినిమా ఓపెనింగే అమ్మ అనే ఒక వాయిస్ ఓవర్తో ప్రారంభమవుతుంది. మళ్ళీ అదే వాయిస్ అమ్మ నన్ను కాపాడని వాయిస్ పెద్దగా కనపడుతుంది. అప్పుడు మన సినిమాలో హీరో అయినటువంటి క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్ వాళ్ళ అమ్మగారు ఉలిక్కిపడి లేచి తన పిల్లాడు తానే పిలిచినట్టు కలొచ్చిందని ఆవిడ వాళ్ళ భర్తని హక్ చేసుకుని ఏడుస్తుంది. సో దాని తర్వాత మన కథలో హీరో అయినటువంటి క్రిస్టోఫర్ మెగ్లాండ్ 1992 ఏప్రిల్లో హాలీ అనే ఒక మారుమూల ప్రాంతానికి చేరుకుంటాడు. క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్ చేరుకున్న ఆ మారుమూల ప్రాంతం డెనాలి నేషనల్ పార్క్కి ఉత్తరాన అలాస్కాలో ఉంటుంది. క్రిస్టోఫర్ మెక్లాండ్స్ ఉన్న పరిస్థితిని చూసి తనకు లిఫ్ట్ ఇచ్చిన కార్ డ్రైవరు మన హీరోకి ఒక జత బూట్లు ఇస్తాడు జాగ్రత్త అని చెప్పి. ఇంకా అడవిలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్నపాటి కాలువ కనిపిస్తుంది. దాన్ని దాటుకుని వెళ్ళాలి, అందుకని అక్కడ తాను వచ్చిన దారి మర్చిపోతాడునని తన తలకున్న క్యాప్ని చెట్టుకు గురించి ఆ కాలువని దాటి ముందుకెళ్తాడు. అలా కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక టెంట్ వేసుకుని ఉంటాడు. అక్కడ కనిపించిన చిన్న చిన్న జంతువులు వేటాడి వాటి కొన్ని కాల్చుకొని తింటాడు. ఈలోపు చీకటి పడుతుంది. మరుసటి రోజు తెల్లారిన తర్వాత అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్తున్న సమయంలో తాను ఒక బస్సు కనిపిస్తుంది తనకి. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు, ఎందుకంటే అది పాడుబడిన బస్సు కనుక ఎవరు ఉండరు. పోనీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని ఆ బస్సు పైకి ఎక్కరుస్తాడు. ఎవరైనా కానీ ఎవరు సమాధానం ఇవ్వరు. మళ్ళీ ఇంకోసారి అడుస్తాడు, ఎవరు లేరు కదా అని అప్పుడు తనకు అర్థమవుతుంది. అప్పుడు క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్స్ బస్సులో క్యాంప్ సెట్ని ఏర్పాటు చేసుకొని ఆ బస్సు లోపల నీట్గా శుభ్రం చేసుకొని తనకు నచ్చినట్లుగా మార్చుకొని ఆ బస్సుకు ఒక పేరు కూడా పెడతాడు. ఆ బస్సు పేరు ఏంటంటే మ్యాజిక్ బస్సు. అక్కడికి వచ్చిన తర్వాత మొదట మెక్డొనాల్డ్స్ ఒక ఉంటరితనం, అతని చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మరియు మనుషులకు దూరంగా బ్రతకడానికి బాగా ఎంజాయ్ చేస్తాడు. అతను 22 క్యాలిబర్ రైఫిల్తో వేటాడతాడు, పుస్తకాలు చదువుతాడు మరియు అడవిలో కొత్త జీవితాన్ని తాను సిద్ధం చేసుకున్నట్టుగా తనలో ఆలోచన అన్నింటినీ తన డైరీలో రాసుకుంటూ ఉంటాడు. సో ఇదిలా ఉంటే కథ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అంటూ వెళ్తుందంటే ఫ్లాష్ బ్యాక్ అంటే ఎన్నో ఏళ్ల క్రితం కాదు, 2 సంవత్సరాల క్రితం, అంటే 1990 ఎమోరీ విశ్వవిద్యాలయంలో ఓపెన్ అవుతుంది. క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్స్ తన గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తాడు. తనకు ఇష్టం లేకపోయిన తల్లిదండ్రుల కోసం కంప్లీట్ చేస్తాడు. కానీ క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్స్కి తన సిస్టర్ అంటే ప్రాణం, తన అక్క అంటే ఎంతో ఇష్టం. ఆ తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్స్కి ఏమనంటాడంటే, నాకు వచ్చిన మార్కుల్లో హార్వర్డ్ చదివే అవకాశం వస్తుందని అంటాడు. అప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్ననే కాలేజీ ఫండ్లో ఎంత డబ్బులు మిగిలినాయి కనంటే, అప్పుడు క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్ ఏమంటాడంటే $24,500 అంటాడు. అంటే ఇండియన్ కరెన్సీలో 1,42,291 రూపాయలు. అప్పుడు క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్ నేను అడిగిన అక్కడికి వెళ్ళడానికి ఇంకా ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుందని, చాలా వస్తువులు ప్యాక్ చేసుకోవాలంటాడు. తల్లిదండ్రులు కూడా సరే వెళ్ళమంటారు. వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళిరా క్రిస్ అని చెప్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా వరకు క్రిస్ సిస్టర్ స్టోరీ నేరేట్ చేస్తుంటుంది మనకి. క్రిస్టోఫర్ మెక్డొనాల్డ్స్ తన దగ్గర ఉన్న అన్ని కార్డులు, అంటే ఏటీఎం కార్డులు, ఐడి ప్రూఫ్లన్నీ తగలపెట్టి తన దగ్గర ఉన్న $24,500 చారిటీకి ఇచ్చేసి కేవలం $500 తన దగ్గర పెట్టుకొని కారులో ప్రయాణం సాగిస్తాడు. అలా వెళ్తున్న సమయంలో చీకట పడుతుంది. ఒక కారు ఒక చోట ఆపుతాడు. అప్పుడు ఆ ప్రాంతంలో వర్షం పడుతుంది. అలా కొంతసేపు కానీ తనకు అర్థం అవ్వదు తను కారు పార్క్ చేసింది ఒక చెరువులో అని, ఎందుకంటే వర్షానికి చెరువు నిండిపోతుంది. అప్పుడు ఆ చెరువులో ఉన్న నీళ్ల ఫోర్సి కారు వెళ్ళి ఆ ఒడ్డు గుద్దుకొని డ్యామేజ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఆ కారులోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారిపాటికి చెరువులో నీళ్లు తగ్గిపోతాయి. అప్పుడు క్రిస్ కారులోంచి బయటకు వచ్చేసి ఆ కారు నెంబర్ ప్లేట్ తీసి ఆ కారు మీద రాస్తాడనమాట. ఈ కారు బాగు చేసుకుని ఎవరైనా వాడుకున్నాను రాస్తాడు. అంతేకాకుండా తన జేబులో ఉన్న డబ్బులన్నీ తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత ఆ కారు నెంబర్ ప్లేట్ అప్పు తీసింది కదా, దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తాడు. పనిలో పని తన పేరు కూడా మార్చుకుంటాడు, ఏమనంటే అలెగ్జాండర్ సూపర్ ట్రంప్ అని.
ఇలాంటి సమయంలో తన తల్లిదండ్రులు తనపై నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు, లెటర్స్ పంపించిన వాడికి రిప్లై లేదని చెప్పి క్రిస్ తన తల్లిదండ్రులు డైరెక్ట్గా తన రెంట్కుండి అపార్ట్మెంట్కి వెళ్ళి క్రిస్ని కలుద్దాం అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజర్ ఏం చెప్తాడంటే తాను 2 నెలల ముందే వెళ్ళిపోయాడని, అప్పుడు తన అక్క క్రిస్కి రాసిన ఉత్తరాలు అన్నీ వెనక్కి తిరిగి వస్తాయి ఎందుకంటే క్రిస్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళని వాటిని వాళ్ళ ఇంట్లో లేట్గా ఇవ్వమని చెప్తాడు. అప్పుడు క్రిస్ వాళ్ళు అక్కకు అర్థమవుతుంది ఇలా ఇంట్లో ఉంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడానికి 4 సంవత్సరాలు కష్టపడి చదివాడని. ఇలాగా తను తన లైఫ్ని కొనసాగిస్తున్న టైంలో రోడ్డు మీద తను లిఫ్ట్ అడుక్కున్న టైంలో జానీ రేంజ్ అనే ఒక 2 మధ్య వయస్కులు తనకు లిఫ్ట్ ఇస్తారనమాట. ఒకరోజు నైట్ తన జీవిత చరిత్ర మొత్తం చెప్తాడు, తను చేసిన మొత్తం చెప్తాడు అనమాట. అప్పుడు రైని కృష్ణని అడిగిద్దనమాట ఎందుకు నువ్వు కారులోని తిరగొచ్చు కదా, ఊరంతా డబ్బులు ఎందుకు తగలబెట్టావంటే, నేను సంపాదనకు ఇష్టపడతాను కానీ డబ్బుని కాదు, మంచి మిత్రుల్ని సంపాదించుకోవడానికి ఇష్టపడతాను అన్నప్పుడు అప్పుడు జాన్ అండ్ రైని ఇద్దరు మాత్రం చాలా ఇంప్రెస్ అయిపోయి మనోని ఇష్టపడటం మొదలు పెడతారు. కానీ తెల్లరేసరికి వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పి బయట శాండ్లో రాసి తను వెళ్ళిపోతాడనమాట. ఇది చూసిన జాన్ చాలా బాధపడిద్ది అనమాట. ఇక వెంటనే కథ కట్ చేస్తే మన బస్సు దగ్గర ఓపెన్ అయింది అనమాట. మళ్ళీ ఆ బస్సులో క్రిష్ చాలా సన్నబడిపోయి బెల్ట్ కూడా లూజ్ అయిపోయి, అంటే ఐ మీన్ వేసుకున్న ప్యాంటు కూడా లూజ్ అయిపోయి ఆ రోజు తను తింటున్న తను తెచ్చుకున్న గ్రాసరీస్ ఏదైతే బియ్యం అని లెక్కేసుకుంటూ కూర్చుంటాడు. సో వెంటనే కథను మళ్ళీ వేరే చోట ఓపెన్ చేస్తారు. ఏంటంటే తను లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్తున్న ప్రాసెస్లో ఒక ఊర్లో వ్యాని అనే ఒక అతన్ని కలుస్తాడనమాట. అతను ఏంటంటే పంటలు వేస్తూ ఉంటాడు వరి పంటలు. సో అక్కడ వంటలు ఆ వరి పంటల దగ్గర వ్యానీకి పనిచేస్తుంటాడు, వ్యాని దగ్గర పనిచేస్తుంటాడు. కానీ సడన్గా వ్యానీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. బట్ వ్యానీకి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, నేను ఇలా అలాస్కా వెళ్ళాలనుకుంటున్నాను, సో దానికోసం చేస్తానంటే అప్పుడు వ్యానీ ఏమిటంటే ఇప్పుడు వెళ్ళొద్దు, కొంత సమయం తర్వాత వెళ్ళు, ఇప్పుడంతా చలిగా ఉంటుంది, నువ్వు చాలా ఇబ్బంది పడతావని. సో అన్ఎక్స్పెక్టెడ్గా వ్యానీని ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశాడో తరువాత మన క్రిస్ తను వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అలెక్సాకి ప్రయాణం అవుతూ ఉంటాడు. కానీ దీనికంటే ముందు వ్యాని క్రిస్కి వచ్చేసి చాలా సలహాలు ఇస్తాడనమాట, ఎలా ఉండాలి ఎలా చేయాలి, తర్వాత అంటే జంతువుల్ని ఎలాగ మనం వేటాడాలి. ఈ ప్రాసెస్లో తనకు ఒక గన్ను కూడా ఉంటుందన్నమాట, గన్ను కూడా ఇస్తారు. అలా వెళ్తున్న సమయంలో అలెక్స్కి బాగా ఇష్టమైంది ఏంటంటే బోట్ రైడ్ అంటే చాలా ఇష్టం అనమాట. బోట్ రైడ్ అంటే ఒక్క పడవలో ఒకే వ్యక్తి కూర్చుంటారు కదా, దాని మీద చేస్తుంటారు కదా, ఆ బోటు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న అక్కడ పనిచేశాడు కదా వేణి దగ్గర పనిచేసిన డబ్బులతో తను ఏంటంటే ఆ బోట్ కొనుక్కుంటాడు. కానీ అక్కడ పోలీసులు ఏం చేస్తారంటే ఈ బోటు డ్రైవింగ్ నువ్వు చేయాలంటే 12 సంవత్సరాల తర్వాత నువ్వురా, 12 సంవత్సరాల తర్వాత నీకు పర్మిషన్ ఇస్తామంటారు. కానీ మన అలెగ్జాండర్ సూపర్ ట్రంప్ ఏం చేస్తాడంటే మన హీరో వాళ్ళకెవరు తెలియకుండా చెరువులో తనంతటి తను కొనసాగిస్తూ ఉంటాడు ప్రయాణం. సో అలాగా ఆ చిన్న పడవలో వెళ్తున్న సమయంలో మన అలెగ్జాండర్ సూపర్ ట్రంప్కి సడన్గా ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తారనమాట. గట్టున ఇక్కడ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అంటే ఆమె బట్టలు లేకుండా ఉంటుంది. బట్ తనకు కలిసిన తర్వాత వెనకాల పోలీసులు తరుపుతున్నారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా బాయ్ చెప్పి నేను అలెక్స్కి వెళ్తున్నాను సో నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళు బాయ్ చెప్తారు. సో ఇప్పుడు చెప్పబోయే ఒక పర్టికులర్ సీన్ భయో నిజంగా చాలా బాగుంటుంది, నాకు నచ్చిన సీన్ ఇది. ఎందుకంటే అమ్మా నాన్నలతో మాట్లాడి చాలా రోజులైన తర్వాత అలెక్స్కి అంటే అలెగ్జాండర్ సూపర్ ట్రంప్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడనిపించింది. అప్పుడు తన జేబులో ఉన్న కాయిన్స్ తీసి మాట్లాడదామన్న టైంలో తనకు ఆపోజిట్లో ఒక పెద్ద ఆయన కూర్చొని చాలా బాధపడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కానీ ఆయన అంటుంటాడు నా దగ్గర కాయిన్స్ లేవు, మీరు తొందరగా రెస్పాండ్ ఇవ్వను అంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే తను ఏం చేయాలో తెలియక మన అలెగ్జాండర్ సూపర్ ట్రంప్ తన దగ్గర ఉన్న కాయిన్ ఆ ముసలానికి ఇచ్చి మాట్లాడమని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి టైంలో తను గూడ్స్ రైల్ ఎక్కి అంటే దొంగతనంగా గూడ్స్ రైల్లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న టైంలో సడన్గా ట్రైన్ ఆగిద్ది అనమాట, రెడ్ లైట్ వెలిగి ట్రైన్ ఆగిద్ది. సడన్గా ఏంటి అని చూస్తే పోలీసులు వచ్చి ఒకతను వచ్చి మనోడిని మామూలుగా కొట్టాడు అనమాట, మొహం కమిలి పెరింజులు కొడతాడు. కొట్టి నువ్వు గనక ఇంకోసారి ఇలా ట్రైన్ జర్నీ చేస్తే మాత్రం ఇదే ట్రైన్ వెళ్ళేదారు నేను చంపేవతలు పడేస్తాను వార్నింగ్ ఇస్తాడు. సో అలా వెళ్తున్న టైంలో సడన్గా మనోడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అందరిని లిఫ్ట్లు అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఎవరు లిఫ్ట్ లేవరు. తర్వాత సీను ఓపెన్ చేస్తే మళ్ళీ మన బస్సు దగ్గర ఓపెన్ అయ్యింది అనమాట సీను. అక్కడ తను ఒక జంతువుని వేటాడి కాల్చేస్తాడనమాట, గండుతో కాల్చి తను ఒక జంతువుని వేటాడి ఒక కర్రీ చేద్దామని స్టార్ట్ చేస్తాడు. బట్ ఆ కర్రీ స్టార్ట్ చేద్దామని ఒక కింద మంట పెట్టి ఒక రాళ్ళని సెట్ చేస్తున్న ప్రాసెస్లో తను ఒక తప్పు చేస్తాడనమాట. తప్పు చేసి ఆ జంతువు ఏదైతే ఉందో ఆ జంతువు మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మళ్ళీ ఇంకొక స్టాండ్లా తయారు చేసి దాని మీద మంట పెడితే ఆ మంటకి అది అంటే ఆ మాంసం ఉడకపోగా ఆ మాంసం అన్నింటికీ పురుగులు పడి కాలిపోద్ది అనమాట. తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు. సో సడన్గా మళ్ళీ ఇంకొక సీన్ ఓపెన్ అయ్యింది అనమాట. ఆ సీన్ ఏంటంటే సడన్గా మన అలెక్స్ బ్యాగ్ ఒక చోట పెట్టి ఉంటుంది, జానీ రెయిన్ అని ఫస్ట్ కలిసిన మధ్య వయసుకులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఓపెన్ అయిపోద్ది ఆ కథ. ఆ కథ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అలెక్స్ని మళ్ళీ చూసి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషించిన తర్వాత
అక్కడ నైట్ పూట పాటలు పాడే ట్రేసీ అని ఒక అమ్మాయిని చూపిస్తారనమాట. చూపించిన తర్వాత ట్రేసీ వీళ్ళిద్దరి మధ్య అలెక్స్ మధ్య లవ్ స్టోరీ ఒక అద్భుతంగా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు తనతో సెక్స్ చేయాలనగలో నీ వయసు ఎంత నడుతా చూసేవా ఆ లవ్ స్టోరీ అనమాట. తను కూడా ఆ అమ్మాయికి వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ తను చూపించిన విధానం తను అంటే వీళ్ళెవరి రిలేషన్స్ని తను ఇప్పుడు బిలీవ్ చేయడనమాట. తన మెయిన్ గోల్ ఏంటంటే అలెక్స్కి వెళ్ళాలి అది ఒక్కటే మాత్రమే తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి లవ్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది ఎపిసోడ్, బట్ నేను చెప్పడం బాగోదు. చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు అంత లవ్ స్టోరీ అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా తర్వాత సో అక్కడ నుంచి ఆ అలెక్స్ సూపర్ ట్రంప్ అక్కడ నుంచి వెళ్ళిపోదాం నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ మధ్య వయస్కులు తననే మెయిన్ రోడ్డు మీద బండి మీద వదిలిపెడతామని ఫిక్స్ అవుతారు. అప్పుడు తనకి టోపీ ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారనమాట. ఆ టోపీ ఏంటంటే ఫస్ట్లో చెరువు దాటే ముందు అక్కడ గుచ్చాడు కదా ఆ టోపీ అనమాట. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ కంటే మన బస్ దగ్గరికి వస్తారనమాట. బస్ దగ్గరికి వచ్చిన తర్వాత మన కథ ఫస్ట్లో ఆ క్రాస్ చేసి తన చెట్టుకి తన టోపీ పెట్టి రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న చెరువు దాటుకొని వస్తారు కదా, అది రిటర్న్ వచ్చేటప్పుడు అది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు. కానీ తను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదో నిర్ణయించుకొని తను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ చెరువు పెద్దదైపోయి మన అవతలకి వెళ్ళేంత భయంకరమైన ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. దాన్ని చూసిన తర్వాత మనోడికి అలెక్స్కి అర్థమైపోద్ది మన అవతలకి వెళ్ళలేమని చెప్పేసి అప్పుడు తన డైరీలు రాసుకుంటాడు, నాకు ఇక్కడ భయం వేస్తుందని రాసుకుంటాడు. ఇలాంటి టైంలో మళ్ళీ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయిపోద్ది. ఎప్పుడైతే మనం రిటైర్డ్ ఆఫీసర్ అని చెప్పాం కదా తాను లిఫ్ట్ ఇస్తాడనమాట, తన దగ్గర కథ మొదలైద్ది. వీళ్ళిద్దరూ రిలేషను చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో తను నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నీ వయసు ఎంత అడిగినప్పుడు తన వయసు చెప్తాడు మన అలెక్స్, తన వయసు 23 అని చెప్తాడు. అప్పుడు ఆయన 23 ఇయర్స్కి నువ్వు మంచి చదువు చదువుకొని ఒక ఉద్యోగం భార్య పిల్లలు లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి కానీ ఇలా మట్టిలో జీవిస్తున్నావు ఏంటి అని చెప్పినప్పుడు మన అలెక్స్ చెప్పే ఫిలాసఫీ ఉంటుంది గురు, సూపర్ ఉంటుంది అనమాట. అప్పుడు రోన్ ఫోర్జ్ తన లైఫ్ని తన జీవితం మొత్తం కథ మొత్తాన్ని మన అలెక్స్కి చెప్తాడు. అలెక్స్కి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక కొండని అవరోధించడానికి వెళ్తారనమాట. అక్కడ తను ఓపెన్ అప్ అవుతాడనమాట, నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననిపిస్తున్నాను నెక్స్ట్ డే తలుచుకుంటుంటే అని బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో అలెక్స్ తను వెళ్లాల్సిన రూట్ చెప్తాడు అనమాట. సో తనని వదిలే ప్రాసెస్లో నిన్న 100 కిలోమీటర్ల దగ్గర నేను డ్రాప్ చేస్తానని తానే ఉదయాన్న పూట లేచి అలెక్స్ని తీసుకుని డ్రాప్ చేయడానికి వస్తాడు. అప్పుడు తను ఓపెన్ అప్ అవుతాడనమాట, నెక్స్ట్ తన తరానికి తన కుటుంబం నెక్స్ట్ జనరేషన్ లేదు, నువ్వు గనక ఒప్పుకుంటే నేను నిన్ను దత్తత తీసుకుంటాను నువ్వు నా మనవడుగా వస్తావని అంటాడు. అప్పుడు అలెక్స్ ఏమంటాడంటే నేను నా గోల్స్ అన్నీ తీర్చుకున్న తర్వాత దాని గురించి నేను దగ్గరికి వచ్చి మాట్లాడతానని చెప్తాడు. ఇంతటితో వీళ్ళిద్దరు రిలేషన్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేస్తానమాట సీన్. బస్ దగ్గర ఉన్న అలెక్స్కి అలెక్స్ సూపర్ ట్రంప్కి అంటే అలెగ్జాండర్ సూపర్ ట్రంప్ నేను అలెక్స్ అలెక్స్ అని పిలుస్తున్నాను ఇందాక నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, తనకి ఆకలి భయంకరంగా పెరిగిపోయి తనకేం చేయలేదు తెలియక అక్కడ జంతువులు కూడా రావు, కాల్చి చంపుకుని తిందామంటే ఒక జంతువు కూడా రాదు, ఎందుకంటే సీజన్ మారిపోయి ఐస్ మొత్తం వాటర్ అయిపోయినందువలన. కావున తన బుక్లో కొన్ని పండ్లు పేరు ఉంటాయి అనమాట, అదేంటంటే పొటాటోస్ అని రాసి ఉంటాయి అనమాట. ఆ పొటాటోస్ని కష్టపడి వెతికి వాటిని వండుకొని తింటాడు. తిన్న తర్వాత ఎర్లీ మార్నింగ్ తనకి మత్తుగాను ఏదో ఒక రకంగా కడుపులో ఉన్న తర్వాత దాన్ని క్లియర్ కట్గా బుక్లో చదివి చూస్తే అది విషయం తెలుస్తుంది. తర్వాత ఎంతో బాధపడతాడు. నిజంగా భయ్య ఇక్కడ నుంచి సినిమా లాస్ట్ ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది సినిమా. నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. తన లైఫ్ మొత్తాన్ని ఇంకా రాయటం మొదలు పెడతాడు, తన మైండ్లో ఏమైనా అవుతుంది. లాస్ట్ సీన్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ చెప్పొచ్చు. ఈ సీన్ జరుగుతున్న టైంలో సడన్గా తనకి ఎదురుగా ఒక ఎలుగుబంటి లాంటిది వస్తుంది, అయినా సరే తన కళ్ళు కనిపించు అనమాట, సన్నగా అయిపోయి తనకి ఏ విజువల్ కనిపించదు అలా అయిపోతాడు మన హీరో అలెగ్జాండర్ సూపర్ ట్రంప్. ఇప్పుడు ఈ కథకు సంబంధం ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు తనకి దారి మధ్యలో కలిసిన మిలిటరీ మేయర్ అనవచ్చు, తర్వాత వేణి తనకు వ్యవసాయం చేయించిన వేణి అవ్వచ్చు, మధ్య వయస్కులు అవ్వచ్చు, తన గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, వీళ్ళందరూ రివీల్ అవుతూ ఉంటారు తన కళ్ళల్లో. కానీ వాళ్ళ నాన్న మాత్రం రోడ్డు మీద కూర్చొని ఏడ్చే సీను నిజంగా ప్రతి ఒక్కరిని గుండెలు పిండేస్తారనమాట, అంత అద్భుతంగా యాక్ట్ చేశారు తను. ఇంకా తన బెడ్ మీద పడుకున్నప్పుడు తన ప్రాణాలు ఇంకొక 2-3 నిమిషాలు పోద్దనంగా తనకు ఒక కల వస్తుందన్నమాట, తన డ్రీమ్ అనమాట. తన ఇంటికి వెళ్తే తన తల్లిదండ్రులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా వాటేసుకొని ఎలా ఏడ్చేస్తారని ఇమాజినేషన్ ఉంటాడు. బట్ వాళ్ళ తల్లిదండ్రుల భుజాల మీద నుంచి తను చూసేది ఆకాశం, అంతేకాకుండా తను చచ్చిపోయేటప్పుడు చూస్తుంది కూడా ఆకాశం. అంటే నేను అక్కడికి వెళ్ళినా కూడా జరిగేది ఇదే అని చెప్పేసి తను నిజంగా ప్రాణాలు విడుస్తాడు. ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఈ ఒక్క సీన్ చాలు సినిమా ఏంటో డిఫైన్ చేయడానికి. అప్పుడు చెప్పే ఒక కొటేషన్ ఉంటుంది భయ్య సినిమాకి హైలైట్ అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది కొటేషన్. ఏంటంటే
ఆనందం అంటే ఏమి లేదు, నిజమైన ఆనందం అంటే ఇతరులతో పంచుకోవడమే ఉంటుంది. నిజంగా ఒక ఫిలాసఫీనే సినిమాగా తీస్తే ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా సినిమా చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఒక సినిమాటోగ్రఫీ అవ్వచ్చు. ఆ తర్వాత లాస్ట్ షాట్, ఆ సినిమాటోగ్రఫీ నిజంగా లాస్ట్ షాట్ తన మొహం మీద తన కళ్ళు మూసిన తర్వాత ఒక ఊపిరి సౌండ్ వస్తుంది అన్నమాట, అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత తన ఫేస్ మీద నుంచి ఫ్లై క్యామ్ అలా బ్యాక్ వెళ్తూ నిజంగా సినిమా ఎండ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కళ్ళం నీళ్ళు వస్తాయి. ఇది నిజంగా నిజంగా జరిగిన కథ నుంచి సినిమా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అంతేకాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ నొక్కి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.